జమ్మికుంట మున్సిపాలిటీని టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. మొత్తం 30 వార్డులను గెలుచుకుంటామన్నారు. అభివృద్ది చేసే సత్తా టీఆర్ఎస్ కు మాత్రమే ఉందన్నారు. జమ్మికుంటను అభివృద్ది చేసింది తామేనని, త్వరలోనే పట్టణాన్ని అద్దంలా సుందరంగా తయారు చేస్తామన్నారు. నాయని చెరువును పబ్లిక్ గార్డెన్ చేస్తానన్నారు ఈటెల. మరియు కొత్త కాదు, రేపు ఇది చివరి కూడా కాదు, ఇది మొదటి కాదు, ఇది చివరి కూడా కాదు. అనేక సార్లు ఓట్లు వచ్చింది, అనేక మందికి గెలిపించింది. ఎవరు గెలిచినా, ఎవరు అధికారంలోకి వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా 100% సమస్యల పరిష్కారం కావు. కానీ కొత్తది ఆయాలో కొంతమంది నాయకుల అర్థంలో కొన్ని సమస్యలు ఎక్కువ పరిష్కారం కావడం, కొంతమంది నాయకుల ఏడాదిలో సమస్యల పరిష్కారం కాకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సమస్యల పరిష్కారాలు కూడా పనిచేయని నాయకులు ఉంటారు. ఏ సమస్య వచ్చినా తప్పించుకొని పనిచేసే నాయకులు ఉంటారు.